దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి గ్యాన్ యొక్క ప్రాధాన్యతను వివరించారు. గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ కార్యక్రమం వెలుగు సంస్థలో శనివారం నిర్వహించారు. వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వృద్ధులు కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వికలాంగులు జనాభాలో ఎంతో మంది ఉన్నప్పటికీ వారి రోజువారీ డిజిటల్ టెక్నాలజీ వల్ల ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వైకల్యంతో సంబంధం లేకుండా డిజిటల్ సేవలను ఉపయోగించుకునేలా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డిజిటల్ యాక్సెసిబిలిటీ పరిమితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, దృశ్య, శ్రవణ, మోటార్ వంటి వైకల్యాలతో ఎన్నో సవాళ్లతో ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించని విధంగా వెబ్సైట్లు, అప్లికేషన్స్ ను తయారు చేయడమైందని తెలిపారు. జీఏఏడి ప్రతి ఒక్కరికి డిజిటల్ ప్రపంచంలో ఉండే సమాన హక్కు, ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, విద్య, ఉపాధి, కమ్యూనికేషన్, వ్యాపారం, ఇతరాత్ర రంగాలలో డిజిటల్ టెక్నాలజీ చాలా ముఖ్యమైనదని తెలిపారు.